మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొత్తం చేను ఎర్రగా అయింది మొత్తం. ఇప్పుడు 5 ఎకరాలు నాటు పెడితే మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం ఏం ఎకరా, 2 సార్లు నారు పోసినాం, నార అంతా చచ్చిపోయింది. మళ్ళీ వేరే తాన తెచ్చి పెట్టినా కానీ చచ్చిపోతుంది. మొత్తం బతికే పరిస్థితే లేదు. మంచి నీళ్ళు బల్లరు మేకలు తాగితే మొత్తం పురుగు కొడుతున్నాయి, మొత్తం బేవస్ అవుతున్నాయి. నీళ్ళు తాగి పాలు కూడా ఎర్రగా అవుతున్నాయి. ఆ పాలు కూడా పాలు పోస్తే ఎర్రగా అవుతున్నాయి. పాలు కూడా బర్ర పాలు కూడా పోసుకునే కవిలు కూడా లేదు. ఈ మా పాలలు కలుపుకుంటే మొత్తం ఎర్రగా అవుతున్నాయి ఈ నీళ్ళ వల్ల. అని పాలు కూడా బర్ర పాలు పోసుకోవట్లేరు. మేక పిల్లలు అన్ని పురుగు కొడుతున్నాయి, బర్ర అన్ని పురుగు కొడుతున్నాయి. సాది చక్కదనం కూడా లేదు. పెట్టుబడి మొత్తం మీనబడుతుంది. మొత్తం నీళ్ళు మొత్తం ఖరాబు. మొత్తం 2-3 బోర్లు 3 బోర్లు ఉన్నాయి, 3 బోర్లు ఖరాబ్ అయినాయి. అక్కడ రాకుండా మొత్తం పెట్టుబడి. ఇప్పుడు 3వ పంట నుంచి అప్పుడు కాలం అయినప్పుడు జర్ర తిరగబోసినాయి, కానీ ఇప్పుడు ఈ కాలం పోయిన కొద్దిగా మొత్తం పోయినాయి. అక్కడ రాకుండా మొత్తం హౌజుల నీళ్ళు కూడా ఎర్రగా అవుతున్నాయి. హౌజుల నీళ్ళు కూడా మొత్తం ఎర్రగా తాగినా కానీ మొత్తం బలరు ఆగం మొత్తం బలరు కూడా మొత్తం పొర్రు కొట్టి చచ్చిపోయే కావిలి అవుతుంది. ఒక్కటి లొడలొడలొడవ వస్తున్నాయి ఎర్ర. నాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు మొత్తం నాటు పెట్టినా ఎకర కూడా పోతుంది. మొత్తం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎక్కడనే వస్తలేదు. ఇక అదివరకు కాలం అయినప్పుడు జర అట్లాడ సగం పంట వెళ్ళింది, కానీ ఇప్పుడు మొత్తం ఎలకమే లేదు. ఈంతుంది అట్టనే ఒక కర్ర నిలబెట్టి ఎర్రగా అయ్యి మొత్తం పిల్ల లేదు, కర్ర లేదు, మొత్తం చేను మొత్తం ఏం చెప్పింది. మొత్తం అక్కడ రాకుండా మొత్తం ఈ భూములు ఇట్లా కాల్షియం అయింది అని మేము ఏం కోరుకుంటున్నాము. నష్టపరిహారం ఇవ్వమంటే ఇస్తలేరు. ఇది నాటు పెట్టేది చూడు అంటే వస్తలేరు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు నష్టం ఇవ్వమంటే ఏముంది ఇచ్చేది అని మొత్తం ఇస్తలేరు, వస్తలేరు. బర్రకు నీళ్ళు పోపి అన్నా నీళ్ళు కూడా పోపిస్తలేరు. మేము ఒక్కలమా అది అని ఒక కంపెనీ కడిగిపోతే అజ్ఞ అంటాడు, ఒకడు అజ్ఞ చేస్తాడు. అంతా అక్కడ రాకుండా ఎవడు ఇస్తలేడు. మొత్తం కంపెనీ వాళ్ళనే. ఎవరు చూసినా ఈ నీళ్ళు చూసి డాక్టర్ కూడా అట్నే చెప్తుండు, గుండె బీమారీలు పురుగొట్టుడు మీ నీళ్ళు మంచివి కావాలి, ఏమి సకదనం ఇది మీరు సాధుకొని చేసారు. డాక్టర్లు కూడా పసలు డాక్టర్ కూడా అట్నే అంటారు. సూదులు ఇచ్చిపోయినా అట్నే ఇచ్చే లాభం. ఇప్పుడు ఇచ్చినా పుర్రే కొడుతున్నాయి, నీళ్ళు అయితే ఆపుతురు కదా. ఏం కంపెనీలు పోదు, తీసేయాలి. మంచి నీళ్ళు తాగేది మేము మంచిగా అప్పుడు ఉన్నాయి రోజులు. మొత్తం ఈ కంపెనీలే వద్దు, మాకు అవసరం లేదు. ఎట్లా బతకాలి? ఈ భూమి ఉండేందుకు లేకెందుకు? మేము సంపాదించేందుకు సంపాదించకపోవడం దానివల్ల మాకు ఏం ఫలితం ఉందా? మాకు ఏం అక్కర కూడా వస్తలేదు. మేము మొత్తం ఇంటి లాలం మొత్తం ఖరాబ్. మొత్తం కంపెనీలే మూతేసేయాలి, అవసరమే లేదు మాకు. మొత్తం మాకు అక్కరనే వస్తారు. అక్కర రాంది ఎందుకు వాళ్ళు పెట్టుకుని ఆడుబాబు పడితే ఎందుకైనా మాకు ఏమక్కర వస్తుంది? ఏం ఉపయోగిస్తుండ ఆయన? ఏం నీళ్ళ ఏం లేదు. నీళ్ళు పోయి అంటే నీళ్ళు పోసేది లేదు, నష్టం అంటే నష్టం ఇచ్చేది లేదు. మొత్తం నష్టమా. మా కుటుంబాలే ఖరాబ్ అయిపోయినాక ఆడు ఉండేందుకు మాకు? ధర్నాలు చేసినా కానీ ఇప్పుడు వేస్తారా? ఏమేస్తారు? తెంట్లు వేసినా ఏ చేసినా ఎవరు ఇంత సాయం చేసేది లేదు. మొత్తం మూతేసేయాలి. మాకు అక్కర వద్దే వద్దు, మాకు అవసరమే లేదు. మొత్తం ఖరాబు. ఏంది వచ్చి తానం చేసినా కానీ మొత్తం నీళ్ళే ఖరాబ్. ఒక మొత్తం బెందులు దూల్దా శరీరమే ఖరాబాయి. మొత్తం ఇప్పుడు మచ్చలు మొత్తం నీళ్ళతో తానం చేస్తే కొనుక్కొని నీళ్ళు అన్నీ కొనుక్కొని చేయాలంటే ఏం చేస్తాం? అని ఏం మొత్తం పైసలు పెట్టి కొనుక్కోవాలంటే ఎడికెళ్ళి తెచ్చుకోవాలా? పంటే లేదా, ఏం కష్టం చేస్తాం? ఏం కష్టం చేసి ఇచ్చేది కూడా లేదా? నష్టం ఇస్తానన్న ఏమన్నా నష్టాలు ఇస్తారు అంటే నష్టమే లేదా? ఆయన 25,000 6 నెలల కంటే 25,000 8 ఎకరాలకు ఒక రైతుకి 25,000 అంటే ఏంటి బోధలు? ఏమికైనా అక్కడ వస్తా 25,000 ఒక దేవి ఖర్చులు కూడా, ఒక ఇంటి ఖర్చు కూడా ఇస్తలేడు వాడు. ఏది ఇచ్చకమే లేదు. ఏది మొత్తం మూతేసేయాలి. మాకు ఏ ఫలితమే అవసరం లేదు. ఆయన ఇచ్చేది లేదు మాకు. మొత్తం తీసేసి పడితే కాలే. మొత్తం మేము బతికే పరిస్థితి లేదు ఈ అంకాల. కంపెనీకి ఎంత ఇప్పుడు? ఒక లేదు, ఒక మొత్తం ఆనుకొని ఉన్నాయి మా భూములు. మొత్తం అక్కడ రాకుట మొత్తం అక్కడ వస్తలేదు. అంతే. నేను 3 ఎకరాలు నా పొలం నాటి పెట్టినా 3 పంటలు సంది చచ్చిపోతుంది. పెట్టంగానే 3 రోజులకు నాది
తుకం పోస్తే ఒడ్లు తుకం చచ్చిపోతుంది. తర్వాత ఏంటంటే నేను బయట పోసి కొనుక్కొచ్చి నాటి పెట్టిన 3 రోజులకే చనిపోతుంది. ఏం ప్రాబ్లం అంటే కెమికల్ వాటర్, వాటర్ ప్రాబ్లం. నాది ఫస్ట్ క్లాస్ పంట పండే భూమి, దాని గురించి నా బోర్ 3 పంటల సంది ఖరాబ్ అవుతుంది. కంపెనీ వాళ్ళు ఏమంటారు, ఈ కంపెనీ వాడు నడితేనే వాని మీద చెప్తాడు, ఆ కంపెనీ వాడు వీని మీద చెప్తాడు. మాకేం సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మీ సంబంధం మీతోటి ఈ కలుష్యం, ఈ కలుష్యం వాటర్ తోటి మా బోర్ ఖరాబ్ అయింది, వాటర్ ఖరాబ్ అయింది. మేము ఎంపీ గారికి పోయినసారి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చినాం, పోయినసారి మంత్రి గారితో జగదీశ్వర రెడ్డి గారితో మాట్లాడి చేస్తా సాల్వ్ అని కలెక్టర్ దగ్గర పోయినాం. ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ గారు ఏమంటుంటే, ఆ ఎంఆర్ఓ గారు ఏమంటుంటే కలెక్టర్ దగ్గర పోయినాం, కలెక్టర్ కూడా మాట్లాడింది, కలెక్టర్ సర్వే చేస్తాను. కంపెనీ వాళ్ళు ఎంపీగా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చిన ఎంపీ గారు వచ్చింది సాల్వ్ చేస్తాం. కంపెనీ వాళ్ళు వాళ్ళు మేము చెప్తే వింటలేరు, మా సమస్య పరిష్కారం కావాలని మేము అడుగుతున్నాం. నాకు 4 ఎకరాలు మొత్తం పండి పెట్టిన కాడ చచ్చిపోతుంది, మొత్తం పెట్టిన కాడికి పెట్టంగానే చనిపో పొల్యూషన్ అయిపోయింది. నా బోర్ మొత్తం మన రెడ్ రక్తం వాటర్ వస్తుంది, అది అండర్ గ్రౌండ్ ఖరాబ్ అయింది. కాలు పెడితే అందులో బుడబుడానికి కాలు చెమటలు వస్తాయి. అది అది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అది ఈ కంపెనీలతో ఈ కంపెనీలు ఎత్తేయాలని, ఫస్ట్ కంపెనీలు ప్రిఫరెన్స్ కంపెనీలు ఎత్తేయాలి, ఇక్కడ నుంచి పోవాలి మేము కోరుకునేది. అది మీ పంటలే కాకుండా గ్రామాల్లో కూడా, గ్రామాల్లో కూడా చాలా పొల్యూషన్ ఉందండి. హెల్త్ గ్రామాల్లో కూడా కిడ్నీలు గానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది ఈ కంపెనీలతో. మొకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పులు, అది చాలా మంది చనిపోయారు, చాలా చాలా మంది చనిపోయారు. కనీసం ఈ ఊరికి పిల్లనిస్తోడు కూడా దిక్కులేడు ఈ ఊరికి ఈ పరిస్థితులు బట్టి. ఈడ ఈ కలుతలేదు ఈ ఊరికి. 7 నైట్ కలుషం మొత్తం పొగ స్మెల్, అన్నం తింటే వాసన. అది మేము కోరుకునేది మంచిగా జరగాలని, కంపెనీలు ఎత్తేయాలని. అది మొత్తానికి 3 గ్రామాలు అయితే నాశనం అయిపోయింది, నాశనమైంది. దోతిగూడెం, జుబ్లక్పల్లి, ఈ 3 గ్రామాలు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. చివరిగా లాస్ట్ ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు, మాకు న్యాయం జరగాలంటున్నాం. ఈ మొత్తం ఈ కంపెనీలు ఎత్తేయాలి, అసలు అసలు కంపెనీలే వద్దు. కెమికల్ వల్ల మొత్తం ఈ కంపెనీల వల్ల కెమికల్ వచ్చింది. కెమికల్ వల్ల ఎంత నాటు పెట్టినా గానీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంత కూడా లేకుండా పోయింది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. పంట 3 సార్ల నుంచి ఒక కర్ర కూడా బత్తలేదు, అంతా ఎండిపోతుంది. ఎంత కానీ పెట్టినా మాకు న్యాయం జరగాలని చెప్తున్నాం సార్. మేమంతే మొత్తం లాస్ పెట్టింది, పెట్టిన లాస్. ఇప్పుడు కూడా తీసుకుపోయి ఫోటో దింపుకొచ్చి మొత్తం రెడ్డుగా వస్తున్నాయి. మొత్తం ఏం పనికి రాకుండా రెడ్డుగా వచ్చేసినాయి మాకు, రక్తం లెక్క వస్తున్నాయి మొత్తం. కెమికల్ తోటి మాకు ఇట్లా అవుతుంది. మాకు ఎవరైనా ఏం సాయం చేయట్లేదు, మాకు న్యాయం కావాలి అని చేస్తున్నాం, కోరుకుంటున్నాం మేమంతే. న్యాయం కావాలి. ఏ పాయింట్ వేసినా కానీ రాసారు ఇక మొత్తానికి. ఇప్పుడు అట్లనే ఉన్నది మాది మొత్తం రెడ్ గా. ఎవరికి నా ఎవరికి అన్యాయం అయితలేదు, మాకు ఒక్కరికి అన్యాయం అవుతుంది. ఫస్ట్ భూమి మాదేను, కంపెనీ పక్కన మాదేను. ఏ కంపెనీలలో కూడా గేట్ కా నుంచి లోపల కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయనిస్తలేరు. మేమేం మాట్లాడినా మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఏం చేసుకుంటారో చేసుకోరంటున్నారు సార్. మాకు ఏమీ లేదు, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు పాండు, మాది దోతిగూడెం విలేజ్. ఇక్కడ ఈ కంపెనీల సరౌండింగ్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఒక దగ్గర ఒక 10 మంది 15 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకి కంపెనీల వాళ్ళు గ్రౌండ్ వాటర్ మొత్తం ఖరాబ్ చేయడం వల్ల అక్కడ పశువులకే కానీ గ్రౌండ్ వాటర్ బోర్ వాటరే కానీ మొత్తం కలర్లో పోస్తున్నాయి. ఏందని ఎన్నిసార్లు అడిగినా ఈట ఏం రెస్పాన్స్ లేదు. పిసిబి ఆఫీస్కి పోయి ఒక 100 సార్లు షాంపిల్ తీసుకెళ్లారు. షాంపిల్ తీసుకెళ్లినా కూడా వాళ్ళు రిజల్ట్ మరి సార్ ఇన్నిసార్లు వచ్చి మా బోర్ దగ్గరకు వస్తారు, షాంపిల్ తీసుకొని పోతారు. తీసుకుని పోయి పోయి మరి దాని రిజల్ట్ ఏందని అంటే ఆర్టీఓ కింద అప్లై చేయండి, చేస్తే మీకు 45 డేస్ టైం పడుతుంది, ఆ తర్వాత రిజల్ట్ ఇస్తామని అంటారు. సార్ మరి మీరు ఇక్కడికి వస్తారు, వచ్చి రిజల్ట్ కోసం అని షాంపిల్ తీసుకొని పోతారు. అదే విధంగా రైతులకి మీరు ఇక్కడికి వచ్చి ఇవ్వాలి కదా, అలాంటి రెస్పాన్స్ లేదు. ఏమనంటే రైతు మళ్ళీ ఆడికి పోవాలంట, ఆడికి పోతే రిజల్ట్ ఇస్తాం చూసుకోండి. ఇది గతంలో నేను పిసిపి ఆఫీస్ కు కానీ ఇంకా చాలా సార్లు కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేస్తే ఇదే ఫ్యాక్టరీలలో నేను డ్రింకింగ్ వాటర్ సర్వీస్ చేసుకుంటూ ఉంటా. అయితే కంప్లైంట్ చేస్తే ఏమంటారు, కంపెనీ వాళ్ళందరూ ఒక యూనిట్ గా తయారై ఈ బాబు ఊ అంటే పిసిపి ఆఫీస్ కి ఇట్లా పై ఆఫీసర్ కంప్లైంట్ చేస్తా ఉన్నాడు, ఈ అబ్బాయిది ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని క్లోజ్ చేసేయండి అని వాళ్ళు ఒక యూనిట్ గా తయారై అసలు నా సర్వీస్ బంద్ పెట్టి 2 రోజులు. ఏమైంది సార్ అని అంటే, ఆ లేదు నువ్వు కంపెనీల మీద పోరాటం చేయదలుచుకున్నావు కదా, పోరాటమే చేయి, ఇక నీ సర్వీస్ ఇది అంతా బంద్ పెట్టుకో, నువ్వు పోరాటం చేయాలంటే సరే సార్ నేను బంద్ పెట్టుకో మీ మీద పోరాటమే చేస్తా అని చెప్పేసి ఒక కొద్ది రోజుల దాకా అసలు నాకు వాటర్ పోసుకోలేదు, ఏం పోసుకోలేదు. ఈ విధంగా ఇట్లుంది ఏమని అంటే ఇక రాజకీయం చేయదలుచుకుంటారు. నువ్వు ఏ విధమైన పోరాటం చేస్తున్నావు వీటి మీద? వీటి మీద ఏంటంటే గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఖరాబ్ అయిపోయింది.
ఇది మాత్రం పోవద్దని చెప్పిన ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కాలువ ఉన్నది, ఈ కాలువను ఒక 100 సార్లు ఆపినం. ఆపిన తర్వాత ఇటే ఏమంటారు, మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, డబ్బులు ఇచ్చినాక ఎందుకు పోనీ అంటున్నాం, ఎవరికి ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు అని ఇక్కడ 2 సార్లు అడిగిన. అడితే కింద మీకు ఉన్నటువంటి రైతు వచ్చిండు తీసుకుపోయిన డబ్బులు, మీకు ఇష్టమైన తీసుకుపోయినట్టే ఏ రైతు మాకు ఇవ్వలే, వాళ్ళని అడుగుతా అంటారు నా భూమి ఖరాబ్ అయితే నాకే తీసుకున్నాం, మీకు అందరికి ఇచ్చినాం నా డబ్బులు అని ఈ విధంగా ఎవరికి వాళ్ళే. ఇక మాది ఒక 10 ఎకరాలు ఉంటది, 10 ఎకరాలు మొత్తం ఆగమైపోయింది. ఏం వర్షం పెడితే ఇక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెల కన్నా మంచి నీళ్ళు పోదాము అని హౌజ్లో వస్తే మొత్తం ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఆ సార్ వాళ్ళు సార్ ఈ వాటర్ ఘోరంగా పోస్తుంది, కనీసం వాటర్ ట్యాంకర్ ద్వారా కొంచెం మాకు మంచి నీళ్ళన్న పోపేయండి సార్ అని ఎన్నో సార్లు అడిగిను. అడిగితే మీకు ఒక్కరికి వస్తే ఊరు మొత్తం పోయాలి అని అంటారు. అరే ఖరాబ్ అయిన వాళ్ళకి పోయండి సార్, ఖరాబ్ కాని వాళ్ళకి అంటే మరి మేము బతికేదే ఆ బర్రెల మీద, ఆ బర్రెలు పాలిస్తాయి, అది అది ఇట వాటర్ కలర్ వస్తుంది. ఇంకా ఏ విధంగా వర్షం పెడతాం, వర్షం చచ్చిపోయే వాటే బర్రెలకు తాగుతుంది గిట వాటర్ గిట ఎలాంటి ఫెసిలిటీ ఆడినా గిట లేదంటారు. ఇక చివరిగా నువ్వేం కోరు? నేను ఒకటే, గ్రౌండ్ వాటర్ కంట్రోల్ ఇలా నుంచి కాదు, కంపెనీలని ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసేస్తారో అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా వీళ్ళు 5-10 పైసలు ఇస్తున్నా అని అంటూనే ఉంటారు. మధ్యలో ఎవడైతే పోరాటం చేస్తాడో వాళ్ళని సైడ్కి పిలుస్తారు, 5-10 ఇచ్చేస్తాడు కామ్ముంటాడు. ఇదే పని, ఎవరైతే రెచ్చిపోతారో వాళ్ళని సైడ్కి పిలవడం, 10 రూపాయలు ఇవ్వడం, ఇక అటు సైలెంట్ కావడం, ఇదే పని. ఇది ఒక పెద్ద ఒక దందలేక అయిపోయింది ఇక దోతిగూడెం విలేజ్ లో. ఎవరైతే కంపెనీ మీద పోరాటం చేస్తారో, ఎక్కువ పోరాటం చేస్తారో, వాళ్ళని తీసుకుపోవడం, మభ్య పెట్టడం, ఇదే పని. ఇక పెట్టడం 5-10 రూపాయలు ఇవ్వడం, వాళ్ళ మభ్య పెట్టడం, ఇదే పని అయిపోతుంది. ఇక విపరీతమైన సమస్యలు ఎక్కువనైతే ఇవి గోకుడు దుర్దలు, ఈ క్యాన్సర్ రోగాలు విపరీతంగా వస్తున్నాయి. ఈ ఎజ్జుల ల్యాబ్ అనేది ఉన్నది, ఎవ్రీ మార్నింగ్ వాడు ఏది మనది పొట్టు లాంటి బయలర్ పెట్టిండు, వాడు హెయిర్ రిలీజ్ చేసేస్తే మొత్తం ఎట్లా అంటే బ్లాక్ కలర్ లెక్క చిన్న చిన్న దుమ్ము ధూళి పడిపోతుంది. ఈ రోడ్డు బట్టి ఇక కనీసం ఒక మనకు ఏది గ్లాసెస్ పెట్టకుండా వెళ్ళిర్రు అనుకో, కథం కళ్ళలో పడితే 1-3 సార్లు మేము ఈ బాటం బట్టి వెళుతుంటే ఏ దమ్న హెయిర్ తీయడం వల్ల మొత్తం దుమ్ము దుమ్ము పడ్డది. 2 సార్లు గేట్ కాడి గిట అడిగిన, ఏం సార్ మేము బాటం బట్టి పోవాలా ఉండాలా ఉండొద్దా, మీరు ఎయిర్ రిలీజ్ చేస్తే ఎక్కడికో వచ్చేసి దుమ్ము పడుతుంది. ఇప్పుడు వర్షాకాలం టైంలో రైతులు పొలాలలో నాట్లు పెట్టుకుంటారు, ఆ కలుపులు కలుసుకుంటారు, లేదు భోజనం గిట్ట చేస్తాడు, ఏ దమ్న హెయిర్ రిలీజ్ చేయడం వల్ల మొత్తం చిన్న చిన్న డస్ట్ లెక్క వచ్చేసి మొత్తం వాటి తిని అన్నంలో గిట పడిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాడిని అడిగితే ఏమంటాడు, ఆ జాలి ఫెయిల్ అయిందంటే జాలి ఫెయిల్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే నీకు జాలి హెయిర్ జాలి కావాలనే ఇదే పనిగా. ఇంతమందికి వాళ్ళు ఏదైతే బొగ్గు వాడుకోరు, బొగ్గు వాడుకుని ఇలాంటి సమస్య లేదు. ఎప్పుడైతే వీళ్ళు వరి పొట్టు అనేది వాడుతురో బయలర్కి, అప్పటి నుంచి ఇది సమస్య విపరీతంగా. ఈ గ్రామస్తుల ఆవేదన చూస్తే మాత్రం చలించిపోతుంది, ఎందుకంటే వాయు కాలుష్యము జల కాలుష్యము చూస్తున్నాము. ఈ నాల ద్వారా వదులుతున్నటువంటి వర్షం వస్తే మాత్రం ఈ నాల ద్వారా ఈ విష పదార్థాలు వదులుతారు, ఆ వాయు కాలుష్యం వాయు ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది. నిజంగా ఈ గ్రామంలో ఎంతో మందికి అనారోగ్య సమస్యలు, రైతుల కష్టాలు, ప్రతి ఒక్కటి కష్టాలే ఉన్నటువంటి విషయాన్ని నిజంగా చూస్తే అయితే బాధ కలుగుతుంది. కాబట్టి వీళ్లకు అయితే న్యాయం జరగాలి అంటే ఈ కంపెనీలు ఇక్కడి నుంచి తరిమి కొడితేనే న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. జుబ్లిక్పల్లి, అంతమగూడెము, దోతిగూడెము ఇప్పటికైతే ఈ 3 గ్రామాలు అయితే కొలాబ్స్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే దర్దాపు అండర్ గ్రౌండ్ లో మొత్తం కూడా కెమికల్ మయమైనటువంటి పరిస్థితి. ఇంకా 3-4 సంవత్సరాలు అయితే ఇట్లే ఉంటే మాత్రము ఈ గ్రామాలు అయితే నాశనం అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరిని పలకరించినా కూడా ఎవరు కూడా అనారోగ్య సమస్యలు చెప్తున్నారు, మాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని చెప్తున్నారు. ఎప్పుడు కూడా హాస్పిటల్కే మేము వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. రైతులు మాత్రం మాకు ఇంతవరకు పంట పండట్లేదని చెప్పి చాలా మంది రైతులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడగానే ఎంతో మంది వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడిపోయారు, మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇకనైనా ఈ కంపెనీల పైన ఎంపీ ఎమ్మెల్యే అధికారులు వచ్చి తక్షణమే వచ్చి వీటిపైన చర్యలు తీసుకోవాలి. వీటిని తరిమి కొట్టేటువంటి తరిమి కొడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శరదోతి కూడా.